హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము మన హిందూ దేవతల యొక్క వాహనాలు. దేవతల యొక్క వాహనాలు అనగానే మనము వాటిలో ఒక విశిష్టతని గుర్తిస్తాము. అందుకే జంతువులు పక్షుల యొక్క ప్రాముఖ్యతను మన పూర్వీకులు ఈ విధంగా చాటారన్నమాట. దేవతల యొక్క అధినాయకుడైన విఘ్నేశ్వరుని వాహనము మూషికము. మూషికము అనగా ఎలుక. పరమేశ్వరుని యొక్క వాహనము నంది అనగా ఎద్దు. పార్వతీదేవి యొక్క వాహనము సింహము. శ్రీమన్నారాయణ వాహనము గరుడ వాహనము. లక్ష్మీదేవి యొక్క వాహనము గుడ్లగూబ. బ్రహ్మదేవుని యొక్క వాహనము హంస. సరస్వతీదేవి యొక్క వాహనము హంస మరియు నెమలి. దుర్గాదేవి యొక్క వాహనము పులి. శ్రీకృష్ణుని యొక్క వాహనము సర్పము. దత్తాత్రేయుని యొక్క వాహనము గోమాత. అయ్యప్ప వాహనము పులి. కుబేరుని యొక్క వాహనము ముంగీస. దీనిని మంగూస్ అని కూడా అంటారు. హనుమంతుని యొక్క వాహనము ఒంటె. ఇంద్రుని యొక్క వాహనము ఐరావతం అనగా ఏనుగు. సూర్యభగవానుని యొక్క వాహనము ఏడు గుర్రముల రథము. చంద్రుని యొక్క వాహనము పది గుర్రముల రథము. మరియు జింకను కూడా చంద్రుని యొక్క వాహనముగా చెప్పుకుంటారు. బుధుని యొక్క వాహనము సింహము. గురుడి యొక్క వాహనము ఏనుగు. అగ్నిదేవుని యొక్క వాహనము పొట్టేలు. వరుణదేవుడి యొక్క వాహనము మొసలి. కామదేవుని యొక్క వాహనము రామచిలుక. శనీశ్వరుని యొక్క వాహనము కాకి. కాలభైరవుని యొక్క వాహనము కుక్క. గంగాదేవి యొక్క వాహనము చేప. సుబ్రహ్మణ్య స్వామి యొక్క వాహనము నెమలి. యమధర్మరాజు యొక్క వాహనము దున్నపోతు. వాయుదేవుని యొక్క వాహనము జింక. శుక్రుని యొక్క వాహనము గుర్రము. కుజుడి యొక్క వాహనము పొట్టే.